నమస్కారం టీశాట్ అందిస్తున్న టెట్ శిక్షణ తరగతులకు స్వాగతం ఈరోజు సైన్స్ జీవశాస్త్రం కాంటెంట్లో భాగంగా వృక్ష కణజాలాల గురించి తెలుసుకుందాం మనకు తెలుసు సైన్స్ సంబంధించి ముప్పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ముప్పై మార్కులు ఉన్న సంగతి మనకు కూడా అవగాహన అయింది దీంట్లో భాగంగా జీవశాస్త్రం లోపల పన్నెండు బహుళెచ్చ ప్రశ్నలు వస్తాయి మరియు ఆరేమో పెడగాదికి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి జీవశాస్త్రము సిలబస్ మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే దీంట్లో సజీవ ప్రపంచము లక్షణాలు కణము కణాంగాలు కణజాలతో పాటు ఇతర అంశాలు చాలా ఉన్నాయి మనం ఈ ఎపిసోడ్లో కణజాలాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో వృక్ష కణజాలం గురించి తెలుసుకుందాం మొక్కల్లో ఉండేటువంటి కణజాలని వృక్ష కణజాలాలు అంటారు కణజాలము అంటే ఏందో మనకు తెలుసు ఏంటి కణజాలము అంటే సాధారణంగా ఒకే రకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఒకే రకమైనటువంటి విధిని నిర్వర్తించేటువంటి కణముల సమూహము కణజాలం మొక్కల్లో ముఖ్యంగా నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి అంటే వృక్ష కణజాలాలు నాలుగు రకాలు అవి ఒకటి విభాజ్య కణజాలం ఏం పనిచేస్తుంది ఇది మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరం నిర్వహించేటువంటివి విభాజ్య కణజాలాలు వీటిని మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం రెండోది పై పొరలను ఏర్పరిచేవి మొత్తము కప్పి ఉంచేటువంటివి త్వచ కణజాలాలు వీటిని డెర్మల్ టిష్యూస్ అంటాం మూడోది వృక్ష దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసేవి సంధాయక కణజాలాలు వీటిని గ్రౌండ్ టిష్యూస్ అంటాం నాలుగు పదార్థాల రవాణాకు సహాయపడేటువంటివి ప్రసరణ కణజాలాలు వీటిని మనం వాస్కులార్ టిష్యూస్గా చెప్పుకుంటాం మరి వృక్ష కణజాలాల ప్రాముఖ్యత ఏంటి అంటే జీవి యొక్క దేహము మొత్తం కూడా కణముల చేత నిర్మించబడిందని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కాబట్టి కణములు ఒకే రకమైనటువంటి విధిని నిర్వర్తించేటువంటి కణముల సమూహమే కణజాలములు కాబట్టి కణజాలములు మొక్కల యొక్క జీవనక్రియలలో కీలక పాత్ర పోషిస్తాయి ఒక్కొక్క రకమైన కణజాలం ఒక్కొక్క రకమైన విధిని నిర్వర్తిస్తుంది మనం మొదటగా విభాజ్య కణజాలం గురించి పరిశీలిద్దాం కాండం కొన పార్శ్వ పార్శ్వభాగాల్లోనూ ఇతర కణజాలాల పొరల మధ్యలోనూ మనం విభాజ్య కణజాలాన్ని చూడవచ్చు అంటే విభాజ్య కణజాలం ఉండేటువంటి స్థానము ఆధారంగా అది కలిగించేటువంటి పెరుగుదల ఆధారంగా విభాజ్య కణజాలాన్ని ఒక మూడు రకాలుగా విభజించడం జరిగింది దీంట్లో మొట్టమొదటి ఏమిటి అంటే అగ్రవిభాజ్య కణజాలాలు కాండము కొనభాగాల్లో ఉండి మొక్కలలో పెరుగుదలను కలిగించే విభాజ్య అగ్ర విభాజ్య కణజాలాలు ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం ఏం పనిచేస్తాయి ఇవి కాండం యొక్క కొనభాగాల్లో ఉంటాయి శాఖల యొక్క కొనభాగాల్లో ఉంటాయి వేరు యొక్క కొనభాగాల్లో ఉంటాయి దీనివల్ల ఆయా భాగాల యొక్క ఆయా భాగాలు పొడవులో పెరుగుతుంటాయి అంటే మొక్క పొడవులో పెరగడానికి అవసరమైన కణజాలం ఏది అంటే అగ్ర విభాజ్య కణజాలము రెండవది పార్శ్వవిభాజ్య కణజాలం లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ కాండములో పార్శ్వపు అంచుల చుట్టూ అంటే వర్తులముగా పెరుగుదలను కలిగించే కణజాలని విభాజ్య కణజాలాలు అంటారు మనకందరికీ కూడా తెలుసు ఏదైనా ఒక మొక్క చుట్టూ మనం ఒక దిమ్మె కట్టినట్టయితే కొంతకాలం తర్వాత ఏమవుతుంది మొక్క స్టార్టింగ్లో ఎంత సన్నగా ఉందో అది ఎప్పుడైతే లావుగా పెరుగుతుందో దిమ్మె పగిలిపోతుంది చుట్టూ రౌండ్ కూర్చునే సెట్ దిమ్మె పగిలిపోతుంది అంటే మొక్క పొడవులో పెరుగుదలతో పాటు మందములో కూడా పెరుగుతుంది అని అర్థం ఈ మందం అంటే చుట్టు కొలతలు పెరుగుదల కలిగించేటువంటి యొక్క కణజాలాన్ని పార్శ్వ విభాజ్య కణజాలము లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం మనం అదే రకంగా కాండం మీద శాఖలు ఏర్పడే చోట ఆకులు ఏర్పడే చోట పుష్పాలు అంటే పుష్ప బృందము పెరిగే చోట ఒక ప్రత్యేకమైన విభాజ్య కణజాలం ఉంటుంది దీన్ని మనం మధ్యస్థ విభాజ్య కణజాలము అంటాం దీన్నే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ అని కూడా పిలుచుకుంటాం ఈ రకంగా ఈ రకమైన మూడు రకాల విభాజ ఖంజాల వల్ల మొక్కలు జీవిత కాలము పెరుగుదల చూపుతూనే ఉంటాయి అంటే కొనభాగంలో ఉంటేనేమో పొడవులో పెరుగుదల పార్శ్వభాగంలో ఉంటేనేమో చుట్టుకొలతలో పెరుగుదల అదే రకంగా మధ్యస్థంగా ఉండటం వల్ల దాని యొక్క శాఖలు కాండం యొక్క భాగాలు పొడవులో పెరుగుదల మనం చూస్తూ ఉండొచ్చు మొక్కలలో ఉండే ఇతర పెద్ద కణజాల సమూహాలైన అంటే ఏం చెప్పుకున్నాం మనం నాలుగు రకాల కణజాలాలు కదా ఈ నాలుగు రకాల కణజాలాల్లో ఒకటి కణజాలం అయితే మిగతా మూడు కూడా విభాజ్య కణజాలము నుండే అభివృద్ధి చెందుతాయి అంటే మొక్కలలో ఉండేటువంటి ఇతర పెద్ద కణజాల సమూహాలైన త్వచ కణజాలము సంధాయక కణజాలము ప్రసరణ కణజాలము ఇవి మూడు కూడా విభాజ కణజాలం నుంచి అభివృద్ధి చెందుతాయి వాటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటగా త్వచ కణజాలం దీని ఏమైనా డెర్మల్ టిష్యూ అంటున్నాం మొక్క దేహ ఉపరితలమంతా మనకు త్వచ కణజాలము కనిపిస్తుంది సాధారణంగా త్వచ కణజాలము ఒక వరుస కణాలను కలిగి ఉండి కణాల విభిన్నత చూపెడుతుంది మనకు ఉదాహరణకు మానవులు కనుక తీసుకున్నట్లయితే మన దేహము మొత్తం కూడా చర్మం ఏ విధంగానైతే ఆవరించి ఉన్నదో మొక్కలో కూడా దేహ భాగం మొత్తము కూడా కప్పి ఉంచేటువంటి కణజాలం త్వచ కణజాలం వాటి విధుల్ని బట్టి స్థానాన్ని బట్టి ఈ కణజాలము మూడు రకాలుగా విభజింపబడింది ఏంటవి ఒకటి బాహ్య చర్మము లేదా త్వచము అంటే వెలుపలి పొర బాహ్య చర్మం అంటే వెలుపలి పొర దీని మనం ఎపిడర్మిస్ అన్నాం ఇంకా రక్షక కణాలు మనకందరికీ పత్ర రంధ్రము గురించి తెలియగానే దాంట్లో ఉండేటువంటి గాడ్ సెల్స్ రక్ష కణాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది రక్షక కణాలు మూడవది ఈ యొక్క బాహ్య చర్మం నుంచి వచ్చేటువంటి బాహ్య చర్మ కేశాలు ఈ రకంగా బాహ్య చర్మము రక్షక కణాలు బాహ్య చర్మ కేశాలు అనే భాగాలుగా మనం ఈ యొక్క త్వచ కణజాలాన్ని విభజించుకోవచ్చు మరి ఏం పని చేస్తాయి ఇవి అంటే విభాజ్య కణజాలములోని కణాలతో పోలిస్తే త్వచ కణజాలంలో కణాల గోడలు దలసరిగా ఉంటాయి కణజాలం ఏంటి ఇప్పుడు విభజనలు చెందాలి కాబట్టి కణం యొక్క కవచాలు పలుచగా ఉంటాయి కానీ త్వచ కణజాలంలో కణాల గోడలు కొద్దిగా మందం దళసరిగా ఉంటాయి ఎడారి మొక్కల్లో అవి బాగా దలసరిగా ఉండి మైనపు పూతను కలిగి ఉంటాయి ఎందుకు పూతను కలిగి ఉంటాయి తెలుసా ఎడారి మొక్కల్లో నీటి లభ్యత తక్కువ మరి ఉన్న నీరు మొత్తం కూడా బాష్పోత్సేకం ద్వారా బయటికి వెళ్ళిపోతే మొక్కల యొక్క జీవనక్రియలకు నీరు తక్కువై మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి బాష్పోత్సేకాన్ని నివారించడానికి గాను మైనపోతను కలిగి ఉంటాయి ఆకు బాహ్య చర్మములో చిన్న రంధ్రాలు కనిపిస్తాయి వాటి పత్ర రంధ్రాలు టొమాటా అంటాం వాటిని ఆవరించి రెండేసి మూత్రపిండాకారపు రక్షక కణాలు ఉంటాయి గాడ్ సెల్స్ అంటాం మనం సాధారణంగా మూత్రపిండాకారపు అని చెప్పుకుంటాం ఈ దిదల బీజాల్లో కనిపించేటువంటి రక్ష కణాలు అదే మనకి ఎకదల బీజాల్లోనైతే డంబెల్ ఆకారంలో ఉంటాయి కానీ ఎక్కువగా జనరల్గా మనం కిడ్నీ షేప్డ్ గాడ్ సెల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం వేరులో అయితే బాహ్య చర్మం కణాలు పొడవైన వెంటుకల వంటి మూలకేశాలను కలిగి ఉంటాయి అంటే వేర్లు హైడ్రోట్రాఫిజం అంటే నీటి శోషించడానికి అనుకూలంగా భూమి లోపలి పొరలోకి తెచ్చుకునిపోయే క్రమంలో అదనముగా నీటిని శోషించడానికి గాను చర్మం నుంచి అనేకమైనటువంటి వెంట్రుకల వంటి కేశాల లాంటి నిర్మాణాలు వస్తాయి వేరు నుంచి వస్తాయి కాబట్టి మూల కేశాలు అంటాం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్న విసర్జక పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు శ్రావక పదార్థాలు వంటి కొన్ని రకాల పదార్థాలను విభిన్న రూపాలలో నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం మొక్కలకు ఉన్నది మనకు అందరికీ కూడా తెలుసు దుంపల్లో కానీ కాయల్లో కానీ ఆకుల్లో కానీ ఫలాల్లో కానీ ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి జిగురునిచ్చే చెట్ల యొక్క త్వచ కణజాలం నుండి జిగురు స్రవించబడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఒక కాండాన్ని మనం చిన్న గాయపరిస్తే అక్కడి నుంచి జిగురు వస్తుంది ఆ ఇచ్చే కణజాలం ఏదనుకుంటున్నారు అది త్వచ కణజాలం జిగురు కూడా రక్షణ కోసం మొక్క స్రవిస్తూ ఉంటుంది నీటి ఎద్దడి కొమ్మలు విరగడం చీలడం వంటి యాంత్రికంగా కలిగే నష్టాలు కాని పరాణజీవులు రోగకారక జీవుల దాడి మొదలైన వాటి నుండి మొక్కల్ని రక్షించేది త్వచ కణజాలమే ఎందుకంటే మొక్కలు అన్నిటికంటే పైన ఉండే త్వచ కణజాలమే కాబట్టి ఇది మొత్తం రక్షించేటువంటిది త్వచ కణజాలం పెద్ద చెట్లలో త్వచ కణజాలము బాహ్య చర్మము పైన అనేకమైన పొలలను ఏర్పరుస్తుంది దీన్ని మనం ఏమంటున్నాం బెరడు అంటున్నాం బెరడులో కణాలు నిర్జీవం అయిపోతే రాలిపోతూ ఉంటాయి బెండు బెండు అంటాం మనం సాధారణంగా బెరడు బార్క్ ఇవి సాధారణంగా త్వచకనజాలము సంబంధించి రకాలు దాని యొక్క విధి ప్రధానంగా త్వచకనజాలము రక్షణలో పాల్గొంటుందన్న విషయం మనకు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది త్వచకణజాలము మరొక పని కూడా చేస్తుంది ఏంటది ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం పత్ర రంధ్రాలు అని చెప్పుకున్నాం వాయు మార్పిడికి బాష్పోత్సేకానికి అవసరమైన పత్రంధ్రాలు నేల నుండి నీరు లవణాల సంగ్రహణకు అత్యవసరమైన మూలకేశాలు కూడా త్వచ కణజాలం నుంచే ఏర్పడతాయి ఈ త్వచ కణజాలంలోని కొన్ని కణాలు కిరణజన్య క్రియను కూడా నిర్వహిస్తాయి ఎందుకని ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తూ ఉన్నాయి హరిత కణజాలము మరి హరిత కణజాలము పై భాగంలో ఉండేటువంటి ఆ కణజాలంలో కూడా హరిత రేణువులు ఉంటాయి కదా కాబట్టి త్వచ కణజాలములో కొన్ని కణాలు కిరణజన సమయ సమయ క్రియలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి నెక్స్ట్ మనకు సంధాయక కణజాలం ఇంతవరకు మనం విభాజ కణజాలము త్వచ కణజాలం గురించి చూసాం సంధాయక కణజాలం బాగా గుర్తుపెట్టుకోండి మొక్క దేహ భాగములో అత్యధిక భాగము ఆక్రమించి ఉండే ఏది అని ఒక క్వశ్చన్ వస్తే సందాయ కణజాల మీరు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది సందా అంటే గ్రౌండ్ టిష్యూ మొత్తం గ్రౌండ్ టిష్యూస్ మొత్తం కూడా మొక్క దేహ భాగంలో ఎక్కువ ఆక్యుపై చేసే మొత్తం కూడా సందాయ కణజాలం ఈ సందాయక కణజాల కణాలు పెద్దవిగా ఉంటాయి వాటిలో కేంద్రకం ప్రస్ఫుటముగా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది మొక్క దేహంలో ఎక్కువ భాగము ఈ సందాయక కణజాలముతోనే ఏర్పడుతుంది ఈ కణజాలం ఆహారం నిల్వ చేయడానికి యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే సంధాయక కణజాలం యొక్క విధి వివిధ రకాలుగా ఉంటుంది అంటే ఒక్కొక్క రకమైన సందాయక కణజాలం ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుందని మనం చెప్పచ్చు అంటే సందాయక కణజాలములో రకాలున్నాయి ఏం రకాలున్నాయి సందాయక కణజాలములో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి మూడు అవి మృదు కణజాలము దాని ఇంగ్లీషులో పారెంఖైమా అంటారు స్థూల కోన కణజాలము దాని ఇంగ్లీషులో కైమా దృఢ కణజాలము స్క్లీరెన్ కైమా అంటారు మరి ఒక్కొక్క కణజాలము ఎలా ఉంటుంది అది ఏం పని చేస్తుందో కూడా మనం క్లియర్ కట్గా చూద్దాం మృదు కణజాలం పేరుని అర్థం ఉన్నది ఏమున్నది మృదు కణజాలం అంటే కణముల యొక్క కనకవచాలు కణముల యొక్క త్వచాలు మృదుగా ఉంటాయి పలుచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి అంటే కణముల మధ్యలో కణాంతరావకాశాలు అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి కణాలు వదులుగా ఉంటాయి మన స్పాంజిలో కనుక కణాలు ఉన్నట్టు మనం పట్టుకుంటే మెత్తగా మృదువు ఉంటుంది కదా అట్లా మరి ఈ మృదు కణజాలములో ఉండే కణాలు మృదుగా పలిచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి కాబట్టి ఇవి వివిధ రకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి ఏమేమి విధులు చేయొచ్చు ఉదాహరణ చూడండి హరిత రేణువుల్ని కలిగి ఉండే మృదు కణజాలాన్ని హరిత మృదు కణజాలము లేదా హరిత కణజాలము అంటారు క్లోరిన్ కైమా ఇంగ్లీష్లో ఇక్కడ చూడండి ఇదంతా మృదు కణజాలమే కాకపోతే దీంట్లో హరిత రేణువులు ఉన్నాయి కాబట్టి కణజాలం మాకు పచ్చగా కనిపిస్తున్నది కాబట్టి దాన్ని ఏమంటున్నాము హరిత కణజాలము అంటున్నాం మృదు కణజాలం యొక్క యొక్క విధి హరిత కణజాలము ఇది కిరణజన సమయక్రే జరుపుతుంది రెండవది పెద్ద గాలి గదులను కలిగి ఉండే మృదు కణజాలాన్ని వాయుగత కణజాలము లేదా వాతయుత కణజాలము అంటాం ఇది ఇంగ్లీష్లో ఏరెంకైమా రెంకైమా అంటారు మనకందరికీ కూడా తెలుసు తామర కలువ ఆ ఆకులకు కానీ పుష్పాలకు కానీ పొడవైన కాడలు ఉంటాయి ఈ పొడవైన కాడల్ని మనం ఒక చివర కట్ చేసి ఇంకో చివరకు గాలి ఊదితే ఒక చివరి నుంచి ఇంకో చివరకు గాలి వెళ్తుంటుంది అంటే అర్థం ఏంటి లోపల మొత్తం కూడా వాయు ప్రసార మార్గము సంబంధించిన గాలి గదులు కలిగి ఉంటుంది అందుకే అవి తేలికగా ఉండి నీటిపైన తేలుతూ ఉంటాయి ఈ రకంగా వాయుగత కణజాలము లేదా వాతయుత కణజాలము ఏరేం కైమ అంటారో గాలి గదుల్ని కలిగి ఉంటే ఇది సాధారణంగా నీటిలో ఉంటుంది మనం చూసాం ఇంకో రకం నీరు ఆహారము వ్యర్థ పదార్థాలు నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే మృదు కణజాలము లేదా స్టోరేజ్ పారెంకాయమా అంటారు మనం ముందే అనుకున్నాం నీరు కొన్ని భాగాల్లో నిల్వ ఉంటుంది ఆహార పదార్థాలు కొన్ని ప్రత్యేకమైన భాగాల్లో నిల్వ ఉంటుంది వేరు కావచ్చు కాండం కావచ్చు పత్రం కావచ్చు ఊద దింపలు దుంపలు తీసుకుంటే వేరులో ఆహారం నిల్వ ఉంటుంది ఆ నిల్వ చేసే కణజాలమే నిల్వ మృదు కణజాలం తర్వాత వ్యర్థ పదార్థాలు మనం ఇంతకుముందు చెప్పు ఏం చెప్పుకున్నాం మొక్కల్లో వ్యర్థ పదార్థాలు వేరు చేస్తాయి కానీ డిస్పోజ్ చేసే మెకానిజం లేదు కాబట్టి నిల్వ చేస్తాయి ఆ నిల్వ చేసే కణజాలము నిల్వ మృదు కణజాలం ఇంకా రెండోది సంధాయక కణజాలములో రెండోది స్థూల కోన కణజాలం ఏంటి స్థూల కోన కణజాలము పేర్లోని అర్థం ఉంది చూడండి స్థూల కోన కణములు వివిధ ఆకృతుల్లో ఉంటాయి మృదు కణజాల కణాలతో పోల్చితే స్థూల కోన కణాలు దలసరి గోడలను కలిగి ఉంటాయి కొంచెం పొడవుగా ఉంటాయి ఇక్కడ జాగ్రత్తగా చూడండి కొద్ది పొడవుగా కొద్ది మందమైన గోడల్ని కలిగి ఉన్నాయి కణాలు స్థూల కోన యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే సజీవ కణజాలము గుర్తుపెట్టుకోండి మృదు కణజాలము సజీవ కణజాలమే స్థూల కణజాలము కూడా సజీవ కణజాలమే మరి యాంత్రిక ఆధారం ఏంటి స్థితిస్థాపకత వంగే సాగే గుణం మనం చెంత చెట్టు కొమ్మను కిందికి లాగండి కిందికి వంగుతుంది మళ్ళీ వేలు పెడితే పైకి అంటే ఈ స్థితిస్థాపకత వంగి సాగే గుణము ఉన్నటువంటి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే గుణము స్థూల కోన కణజాలం వల్ల వస్తుంది మూడవది దృఢ కణజాలం కణము యొక్క గోడలు చూడండి మందమైన కనకవచాలు ఉన్నాయి దృఢ కణజాలములోని కణాలు దళరి గోడలు కలిగి ఉండి కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గర దగ్గరగా అమరి ఉంటాయి ఈ కణాలు చూడట దగ్గర దగ్గర ప్యాక్డ్ అయిపోయి ఉన్నాయి మరి దృఢ కణజాలం ఏం పనిచేస్తుంది దృఢత్వాన్ని ఇస్తుంది దృఢత్వాన్ని ఇస్తుంది ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒక పెద్ద గాలి వచ్చింది అనుకుందాం పెద్ద పెద్ద వృక్షాలు ఏం చేస్తాయి ఇట్లా కింది కొంగుతాయి బీజ మొక్కలు మళ్ళీ గాలి తగ్గిపోయినాక మళ్ళీ ఇట్లా ఇటార్కు వచ్చేస్తాయి ఈ రకంగా పనిచే పనిచేసేటువంటిది కోణ కణజాలం స్థితి స్థాపిక అనుకున్న మరి దృఢ కణజాలం దేంట్లో ఉంటుంది ఏక కణ ఏకదళ బీజాల్లో ఉంటుంది ఈ ఏకదళ బీజాల్లో ఉండే దృఢ కణజాలం ఏం పనిచేస్తుంది జాగ్రత్త చూడండి స్టిఫ్గా నిలబడి ఉంటుంది వరి గోధుమ జొన్న మొక్కజొన్న మరి ఇప్పుడు చెరుకు తింటాం కదా మరి చెరుకు గడ ఆ పై గట్టిగా ఉండే భాగాన్ని తీసి బయటపడేసి మనం లోపల మెత్త తింటాం కదా ఆ పై గట్టిగా దృఢంగా ఉండే గట్టి భాగమే దృఢ కణజాలం అంటే ఒకసారి దృఢంగా ఉంటుంది కొద్ది ఉంచుతా ఉండదు గట్టి కొంచుతా విరిగిపోతుంది ఇక మళ్ళీ స్టేఫ్గా రాదు ఇది దృఢ కణజాలం మొత్తం ఉన్నటువంటి నాలుగు రకాల కణజాలాల్లో ప్రసరణ కణజాలము ఇంకాస్త మనము కీలకమైన కణజాలంగా చెప్పుకోవచ్చు ఎందుకు కీలకమైన కణజాలం అంటే మిగతా కీలకమైన కానీ ఏ ఒక కణజాలము ఆ కణజాలాకే ప్రాముఖ్యత కలిగినటువంటిది ఇదెందుకు కీలకమైనది అంటే వేర్లు నేల నుండి నీటిని సంగ్రహించి మొక్కలోని ఇతర భాగాలకు పంపిస్తాయి మన జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వేరు నేల నీటిని గ్రహిస్తాయి మీ గ్రహించి నీరు ఎటుపోవాలి కాండంలోకి చేరాలే పత్రానికి చేరాలే చాలా చెట్లు మీరు ఉంటారు కదా సిక్వి జై అలాంటివి ఇలాంటివి కొన్ని వందల ఫీట్ల ఎత్తు ఉంటాయి ఆ చెట్టు యొక్క శిఖర భాగానికి కూడా నీరు చేరాలి ఎట్లా చేరుతుంది ఆ నీటిని చేర్చేటువంటి నీటిని ప్రసరణ చేసేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన కణజాలం ఉన్నది అది దారువు అది ఒక రకమైన ప్రసరణ కణజాలం ఆకులు మొక్కలలోని ఇతర భాగాలు ఆహారాన్ని తయారు చేసి మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి మనకు తెలుసు పత్రాలు ఏం చేస్తాయి కిరణజన్య సమయక్రియ జరుపుతాయి మరి కిరణజీన సమయ చెప్తే ఏం తయారవుతుంది ఆహారం తయారవుతుంది ఈ తయారైన ఆహారం తయారైనట్టు పత్రాల్లోనే ఉంటే మళ్ళీ కిరణజీన సమయ జరుగుతుందా జరగదు పత్రంలో స్పేస్ లేదు కదా అంటే ఏం కావాలి కిరణజన సమయ జరుగుతూ ఉన్నప్పుడే తయారైన ఆహార పదార్థం తయారైనట్టు ఇతర భాగాలకు రవాణా కావాలి ఇతర భాగాలంటే ఏ భాగాలు ఉపయోగపడే భాగాలు అవసరమైన భాగాలు మరియు నిల్వ చేసేటువంటి భాగాలు ఈ రకంగా ఇతర భాగాలు హరి ఆహారాన్ని తయారు చేసి మొక్కలలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి వినియోగించుకుంటూ ఉంటాయి ఎక్కువైన ఆహారం నిల్వ ఉంటూ ఉంటుంది మరి ఆహార పదార్థాన్ని సరఫరా చేయడానికి ఒక ప్రత్యేకమైన కణజాలం కావాలి ఆ కణజాలమే పోషక కణజాలం ఆ కణజాలము పోషక కణజాలం ఇది ఒక రకమైనటువంటి ప్రసరణ కణజాలం ఈ రకంగా దారువు నీటిని ప్రసరణ చేస్తుంది పోషక కణజాలము పోషక పదార్థాలు అంటే ఆహార పదార్థాలను ప్రసరణ చేస్తుంది కాబట్టి ఈ రెండింటి కలిపి ప్రసరణ కణజాలాలు అంటారు లేదా నీటిని దారువు పోషక పదార్థాలని పోషక కణజాలము రవాణా చేస్తుంది కాబట్టి రవాణా కణజాలము అని కూడా అంటారు అదే రకంగా దారువు పోషక కణజాలము ఉన్నత స్థాయి మొక్కలు రెండు కలిసిపోయి నాలికా పుంజాలను ఏర్పరుస్తాయి విట్ వ్యాస్కులార్ బండిల్స్ అంటాం ఇప్పుడు ఒకసారి చాలా స్పష్టంగా మరి ఈ ప్రసరణ కణజాలంలో ఉండే రెండు రకాల కణజాలాల గురించి చూద్దాం ఒకటి దారువు రెండు పోషక కణజాలం దీంట్లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇది కాండము యొక్క అడ్డుకోత ఈ కాండము యొక్క అడ్డుకోతలో మనకు ఈ స్పష్ట ఎరుపు రంగులో కనిపించేటువంటి ఈ భాగం ఎరుపు రంగు ప్లస్ ఈ బ్లాక్ ఈ పార్ట్ మొత్తం కలిపి ఒక నాలికాపుంజం మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం నాలికాపుంజము అంటే దారువు మరియు పోషక ఖాలము కలిపి ఏర్పరుస్తాయి ఈ ఎర్రగా ఉండేటువంటిది దారు చూసారా రవాణాలో పాల్గొనే కణజాలాలే ప్రసరణ కణజాలాలు ఇవి వివిధ రకాల కణాలతో ప్రత్యేకమైన అమరికలతో ఏర్పడి ఉంటాయి ఈ పటములో ఎరుపు రంగులో కనిపించే కణజాలను దారు కణజాలాలు లేదా జైలం అంటారు జైలం దానికి ఆనుకొని ఉన్న కణజాలను పోషక కణజాలాలు ఫ్లోయం అంటారు ఇదేమో దారువు జైలం ఇదేమో పోషక కణజాలాలు కొన్ని ప్రత్యేకమైన మొక్కల లోపల ఈ పుంజాల మధ్యలో ఇక్కడ కేంబియం ఇంటర్ క్యాలరీ ఇష్టం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం విభజ్య ఖణజాలలో ఒక రకం ఉందన్నమాట ఈ రకంగా దారువు పోషక కణజాలాలు కలిసి ఉన్నత స్థాయి మొక్క లోపల నాలికా పుంజాలను ఏర్పరుస్తాయి దారువేమో నీటి రవాణాలో పాల్గొంటుంది పోషక కణజాలము ఆహార పదార్థాల సరఫరాలో పాల్గొంటుంది దారు దారువులో పొడవైనటువంటి దారు కణాలు దారు నాళాలు తంతువులు మృదు కణజాలము ఉంటాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దారువులో ఉండేటువంటి అనేకమైనటువంటి ఎలిమెంట్స్ లోపల దారు కణాలు దారు నాళాలు దారు సంబంధించిన తంతువులు ఇవన్నీ కూడా నిర్జీవ కణాలే ఒక దారు మృదు కణజాలము మాత్రమే సజీవమైన కణజాలము గుర్తుపెట్టుకోండి వేర్లు నేల నుండి సేకరించిన నీరు నీటిలో కరిగిన పోషక పదార్థాలు ఇప్పుడు వేర్లు భూమిలో మనము రకరకాల రసాయన పదార్థాలు వేస్తాం రకరకాల సేంద్రియ పదార్థాలు వేస్తాం రకరకాల పోషక పదార్థాలు అందిస్తాం ఇవి మొత్తం కూడా ఇప్పుడు యూరియా డిఏపి రకరకాల పదార్థాలు ఇవన్నీ కూడా నీటిలో కరిగి ఆ నీటి ద్వారానే రవాణా అవుతుంటాయి కాబట్టి దారువు ఒక నీటినే తీసుకుపోవటంలే నీరు నీటిలో కరిగిన పోషక పదార్థాలు దారువు ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి ఇది పోషక కణజాలం దీన్నే చాలనీ కణజాలము అని కూడా అంటారు ఫ్లోయం పోషక కణజాలంలో పొడవైన చాలనీ కణాలు చాలనీ నాళాలు సహ కణాలు తంతువులు మృదు కణజాలము ఉంటాయి అంటే ఐదు రకాల ఎలిమెంట్స్ మనకు ఫ్లోయం లోపల కనిపిస్తాయి కిరణజన్య సమీక క్రియలో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలము ద్వారా మొక్క భాగాలకు సరఫరా అవుతాయి అంటే దారువేమో నీటి రవాణాలో పాల్గొంటుంది పోషక కణజాలము పోషక పదార్థాల రవాణాలో పాల్గొంటుంది మనకు డౌట్ రావచ్చు మొక్క కాండము లోపల దారు నీళ్ళ ద్వారా దారు ద్వారా నీళ్లు పోతున్నాయి పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు పోతు మనకెట్లా తెలుస్తారు లోపల మనం పెట్టి చూసినవా చూస్తాం ఎట్లా ఎఫిడ్స్ అనేటువంటి కీటకాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు అనేకమైన ప్రయోగాలు చేశారు ఎఫిడ్ తన యొక్క తొండము ప్రోబోసిస్ అంటారు ఈ ప్రోబోసిస్ని కాండము లోపలికి చొప్పించి అది ఆహారాన్ని నీటిని తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క ప్రోబోసిస్ని కట్ చేస్తే కట్ చేసి మొక్క యొక్క నిలువు కోతలో పరిశీలిస్తే ప్రోబోసిస్ ఎక్కడైతే పోషక కణజాలములో ఉన్నదో చక్కెర స్రావాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎక్కడతో దారువులో ఉన్నదో నీరు బయటకు వస్తూ ఉన్నాయి స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు దారువు ద్వారా నీటి రవాణా పోషక కణజాలము ద్వారా ఆహార పదార్థ రవాణా జరుగుతుందని ఎఫిట్స్ ప్రయోగాలు ఉన్నాయి రింగింగ్ ప్రయోగము గ్రెడిలింగ్ ప్రయోగం ద్వారా మనం ఈ అంశాన్ని నిర్ధారించుకోవచ్చు దారువు పోషక కణజాలము రెండూ కలిసి నాలికా పుంజాలు వ్యాస్కులార్ బండిల్స్ని ఏర్పరుస్తాయి ఈ ప్రసరణ కణజాలము యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది ఒక భాగం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏంటది మనం ఎప్పుడైనా ముద్దుని చూసినాం కదా ముద్దు దుంగ దుంగ లాగ్స్ చెట్టు కొట్టినప్పుడు మధ్యలో చేవదేరిన భాగము అంటాం నల్లగా కనిపిస్తుంది ఆ భాగము ప్రసరణ కణజాలం గుర్తుపెట్టుకోండి అంటే ప్రసరణ కణజాలము కాండం యొక్క మధ్యలో ఉంటుంది ఒక దృఢత్వాన్ని యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది ప్రసరణకు ఉపయోగపడుతుంది ఇది ప్రసరణ కణజాలము సంబంధించి దీనికి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ సంబంధించిన ముఖ్యాంశాలని మరొకసారి పరిశీలిద్దాం ఒకే నిర్మాణము కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం పెరుగుతున్న భాగాల్లో ఉండి విభజన చెందగలిగే కణజాలమే విభాజ్య కణజాలం విభాజ్య కణజాలం మూడు రకాలు అగ్ర విభాజ్య కణజాలము పార్శ్వ విభాజ్య కణజాలము మధ్యస్థ విభాజ్య కణజాలాలు త్వచ కణజాలాలు మొక్క దేహాన్ని కప్పి ఉంచడమే కాకుండా రక్షణ కల్పిస్తాయి మొక్కలోని అన్ని భాగాల్లోనూ అధిక మొత్తంలో ఉండేటువంటిది సంధాయక కణజాలం ఇది మొక్కకి ఆధారాన్ని ఇస్తుంది ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది సంధాయక కణజాలము మూడు రకాలు మృదు కణజాలము స్థూలకోణ కణజాలము దృఢ కణజాలం ప్రసరణ కణజాలము నాలుగవది ఇది రవాణా లేదా ప్రసరణను నిర్వర్తిస్తుంది ప్రసరణ కణజాలము రెండు రకాలు దారువు ఇది నీటి రవాణాలో పాల్గొంటుంది పోషక కణజాలము ఇది ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటుంది ఈ ఎపిసోడ్లో మనం కణజాలము అంటే ఏంటి మొక్కల లోపల ఎన్ని రకాల కణజాలాలు ఉన్నాయి అవి చేసే పనులను గురించి మనం వివరంగా తెలుసుకున్నాం మరొక ఎపిసోడ్ ద్వారా మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం